Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేసినేని నాని మళ్ళీ మౌనం. ఈసారి ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎంపీ కేసినేని నాని మళ్ళీ హాట్ టాపిక్ అవుతున్నారు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాలు హీట్ ఎక్కిన సమయంలోనూ ఆయన ఎక్కడా కనిపించలేదు, కనీసం నోరు విప్పడం లేదు. దీంతో ఎంపీ ఏమయ్యారు అంటూ తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా విజయవాడ టీడీపీలో వైసీపీతో పోరాటం కన్నా అంతర్గత కుమ్మలాటే ఎక్కువగా కనిపిస్తోంది. ఏదైనా అంశంలో ఒకరు జోక్యం చేసుకుంటే మరో వర్గం నేతలు అటువైపు కూడా చూడడం లేదు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గుడివాడలోని కే కన్వెన్షన్లోని క్యాస్నో విషయం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చయింది. వ్యవహారం గవర్నర్కు ఫిర్యాదు చేసేంతవరకు వెళ్ళింది. అయితే ఈ వివాదంలో బెజవాడకు చెందిన టీడీపీ కీలక నేతలు అంతా కనిపించారు. కానీ ఎంపీ కేసినేని నాని మాత్రం ఎక్కడా కనిపించలేదు. కనీసం క్యాస్నో అంశంపై పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. అసలు ఎంపీ ఎందుకు అంత సైలెంట్ అయ్యారు? మళ్ళీ ఆయన సైలెంట్గా ఉండడంపై బెజవాడ టీడీపీలో చర్చ మొదలైంది. కృష్ణా జిల్లా గుడివాడ కేంద్రంగా క్యాస్నో జూదాన్ని మంత్రి కొడాలి నాని నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను హీటెక్కించాయి. తనపై వచ్చిన క్యాస్నో నిర్వహణ ఆరోపణలను మంత్రి కొడాలి నాని ఖండించారు. అక్కడితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ అధినేత చంద్రబాబుపై ఆయన మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును ఎన్టీఆర్ చెప్పుతో కొట్టారంటూ ఆరోపించారు. అంతేకాదు, చంద్రబాబు ఇంటిలో వ్యభిచారం జరుగుతోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు కొడాలి నాని తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కానీ బెజవాడ కీలక నేత అయిన కేసినేని మాత్రం ఒక్క మాట దేవినేని ఉమా, వరలరామయ్య, బోండా ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్ధ వెంకన్న, పట్టాభిరామ్, నాగులమీర తదితర నేతలు కొడాలి నాని తీరుపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే సీరియస్గా మాట్లాడిన బుద్ధ వెంకన్నను అరెస్ట్ చేశారు. ఇంత జరుగుతున్న కేసినో విషయంలో కానీ, చంద్రబాబుపై మంత్రి కొడాలి చేసిన వ్యాఖ్యలపై కానీ స్వపక్ష ఎంపీ కేసినేని నాని తీవ్రస్థాయిలో స్పందించకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేసినేని నానికి చంద్రబాబు మద్దతు ఎక్కువగా ఉందని టాక్ ఉన్నప్పటికీ ఎంపీ కేసినేని నాని మంత్రి కొడాలిపై నోరు మెదపకపోవడం ఏంటని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. బెజవాడ కేంద్రంగా ఎంపీ కేసినేని నాని గ్రూప్ ఒకటి, బుద్ధ వెంకన్న, బోండా ఉమా, నాగులమీరాలు మరో గ్రూపుగా ఉన్నారు. ఒక వర్గం వారితో మరొక వర్గం వారికి పడదు. ఈ క్రమంలోనే ఈ రెండు గ్రూపులు ఒక్కో అంశాన్ని ఒక్కో గ్రూపు వారు తమ చేతుల్లోకి తీసుకుని ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వంగవేటి రాధ ఎపిసోడ్లోనూ ఈ ఆధిపత్య పోరు కనిపించింది. వంగవేటి రాధ హత్యకు రెక్కే జరిగిందన్న విషయంలో ఎంపీ కేసినేని నాని ముందున్నారు. వంగవేటి రాధను పరామర్శించారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ ఎపిసోడ్కు బుద్ధ వెంకన్న, బోండా ఉమా దూరంగా ఉన్నారు. ఇక గుడివాడ కేసునో విషయంలో బోండా ఉమా, బుద్ధ వెంకన్నలు ముందున్నారు. మంత్రి కొడాలి, డీజీపీలపై బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అంశంలో ఎంపీ కేసినేని నాని మాత్రం కొడాలి నాని వ్యాఖ్యలు, క్యాసినో నిర్వహణ వ్యవహారంలో సైలెంట్గా ఉన్నారు. దీంతో బోండా ఉమా, బొద్ద వెంకన్నలు ఈ అంశాన్ని అందిపుచ్చుకున్నారు. ఇలా ఒకరు జోక్యం చేసుకునే అంశంలో మరొకరు జోక్యం చేసుకోకుండా తాము మాత్రమే హైలైట్ అయ్యేందుకు బెజవాడ టీడీపీ నేతలు తప్పిస్తున్నారని తమ్ముళ్లలో జోరుగా చర్చ జరుగుతోంది.